వెంకటరెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఒక క్లారిటీ ఇచ్చారు అంటే పొత్తు విషయంలో వాళ్ళ మధ్య ఒక సఖ్యత అయితే ఉంది దాన్ని బ్రేక్ చేసేటువంటి పరిస్థితి లేదు వైసీపీ ఆలోచన ఏంటి ఏ విధంగా పొత్తులకు ప్రస్తావన అప్పుడే రెండేళ్ల ముందరగానే ఎందుకు రాష్ట్రంలో జరుగుతుంది కేశవ గారు ముందుగా మీకు 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు లేదంటే శాంతిప్రసాద్ గారు కాదు కదా క్లారిటీ ఇవ్వాల్సింది వాళ్ళు పార్టీ తరపున అధికార ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చారు పార్టీ తరపున నిర్ణయం తీసుకోనేది పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది అది ఇప్పుడు మాణిక్యాలరావు గారు చెప్పేస్తే మేము పొత్తు పెట్టుకోమనో పెట్టుకుంటామనో అది ఫైనల్ కాదు లే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం పొత్తులో వెళ్తారా లేదా అంటే ఆల్రెడీ 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిపి అంటే జనసేన పోటీ చేయలేదు కానీ మూడు పార్టీలు మద్దతుతోనే బీజేపీ అయితే పోటీ చేసింది సో మూడు పార్టీలు కలిపే ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కీలక పాత్ర మూడు పార్టీలు కలిపే అంటుంది దాని తర్వాత బీఎస్పీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎంతో 2019 ఎన్నికల్లో ఏమన్నా అది పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికల్లో వెళ్ళింది సో బీజేపీకితో మళ్ళీ ఈరోజు జనసేన పార్టీ పొత్తులో ఉంది కానీ కింద స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేటప్పటికి సింబల్తో జరిగిన ఎన్నికలు ఎందుకంటే పంచాయతీ ఎన్నికలను కన్స్టర్ చేయరు కాబట్టి సింబల్తో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం మొన్నటికి మొన్న ఒకటి 2 క్రితం జరిగినటువంటి ఆకివీడు మున్సిపాలిటీలో కూడా కలిసి వెళ్ళినటువంటిది గమనించాలి సో పొత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కార్యకర్త అడిగారని అంటున్నారు మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివన్నీ ముందునే కొంచెం ఫేలర్లు వదులుతారనేది జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నైజం తెలిసిన వాళ్ళు ఏంటంటే ముందే కింద గ్రౌండ్ లెవెల్లో ఒక డిస్కషన్కి కింద గ్రౌండ్ లెవెల్లో కొంత మెంటల్గా ప్రిపరేషన్ కోసం అటువంటివి చేస్తాడని సహజంగా నాకంటే పెద్దలు పూడి తిరుపతిరావు గారికి వీళ్ళకే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఎందుకంటే సీనియర్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అట్లా ఒక ఫీలర్ ముందు ఓ జనసేన నేను అడుగుతున్నా వాళ్ళు ఇప్పటి వరకు అయితే మనమే అడుగుతున్నాం వాళ్ళదే ఇంకా క్లారిటీ లేదు సో వాళ్ళు వస్తే మనం సిద్ధమే అంటే దాంట్లో ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్లో కొంత ఓహో కలిసి ఏమైనా వెళ్తాయా అని ముందు కొంత ఆలోచన అలా తీసుకొని వెళ్ళి రేపు పొద్దున మనం పొత్తుకెళ్ళాలి ఒకటైతే పత్తు వెళ్ళటం తప్పని ఎవరంటారు పొత్తు వెళ్ళటం ఎవరైనా ఎవరితో కదా అప్పుడే 2 టైం ఉంది ఎలక్షన్స్కి ఇంకా ఆల్మోస్ట్ 2-2.5 ఏళ్ళు 2 ఏళ్ళ 3 నెలల పైనే టైం ఉంది ఎలక్షన్స్ గురించి ఆలోచించాలంటే కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎవరితో కలిస్తే జగన్ను ఎదుర్కోగలరు అనేటువంటి చర్చకి ఆస్కారం వస్తుంది ప్రతిసారి 100% వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటున్నామంటే 2014 ఎన్నికలు 2019 ఎన్నికలు ఎందుకంటే జనరల్ మా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయి అంటే బై ఎలక్షన్స్ ఫేస్ చేసాం బట్ జనరల్ ఎలక్షన్స్ అనేటప్పటికీ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనేది అనేక సర్వేలు చెప్పినాయి సరే 650 హామీల లేదంటే మోడీ గారు దేశవ్యాప్తంగా మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అప్పుడుదా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి అవుతారన్న మోడీ మాన్యా నడిచింది కాబట్టి ఇవా లేదంటే పవన్ కళ్యాణ్కి సినిమా ఇమేజ్ కొంత ఉంది కాబట్టి ఇవా వీటన్నిటితో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అనేది వాస్తవం సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లాస్ట్ టైం వెళ్లకుండా సింగిల్గా పోటీ చేశారు కాబట్టి వాళ్ళేంటి మూడు కలిసి వెళ్తే లేదంటే 4 పార్టీలు ఒకళ్ళు లేదా వాళ్ళు బీజేపీ లేదా జనసేన కమ్యూనిస్టులు సారీ బీజేపీ జనసేన ఇంకెవరన్నా కలుస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులు ఇంకా కాంగ్రెస్ కలిసి వెళ్ళిద్దా సో ఇట్లా వెళ్తే ఏంటంటే వాళ్ళకు ఒక ఉన్నటువంటి 0.5% వాళ్ళకు ఉన్నటువంటి 1% అలా యాడ్ అయితే మాకు ఏమన్నా పోటీ ఇస్తారేమో అనేది వాళ్ళ ఆలోచన ఒకటి మా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ 2014 ఎన్నికల్లో 45% ఉంది అది మా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అంటే మేము మాకు ఆ రోజు అపోజిషన్కి వచ్చినప్పుడే మాకు 45% ఓటింగ్ ఉంది దాన్ని మేము ఈరోజు 50%కి 2019 ఎన్నికల్లో మళ్ళీ మేము సింగిల్గానే పోటీ చేస్తాం 14 సింగిల్ 19 సింగిల్ కాకపోతే ఒకటైతే స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే వీళ్ళందరూ ఏకమైతే తప్ప ఎదుర్కోలేమనే భావన ఈ రాజకీయ పార్టీల్లో ఉంది ఎందుకంటే ఒక బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అని అంటే మేము 4-5 కలిసి వెళ్తే తప్ప వెళ్ళలేము అనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే కింద లెవెల్లో కొన్ని సీట్లలో ఆల్రెడీ లోకల్ బాడీలో వెళ్ళారు అదేవిధంగా సో ఇప్పుడు కొంత మీడియా సంస్థలు కూడా మళ్ళీ పర్టికులర్ కొన్ని మీడియా పర్టికులర్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పర్టికులర్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్ని రాజకీయ పార్టీలకి ఈరోజు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళందరికీ టార్గెట్ అని వాళ్ళు అనుకుంటున్నారు మేమైతే మాత్రం వాళ్ళందరూ ఒకటే వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా మాకు వచ్చినటువంటి నష్టమే ఉండదు ఎందుకంటే వాళ్ళేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు నేను పవన్ కళ్యాణ్ లవ్ చేస్తున్నా అంటున్నాడు ప్రేమిస్తున్నా అంటున్నాడు
చంద్రబాబు నాయుడు గారికి ప్రేమించడం కొత్త ఏం కాదు. బీజేపీని ప్రేమించాడు ఒకప్పుడు, జనసేనని ప్రేమించారు, తెలంగాణలో కాంగ్రెస్ని కూడా ప్రేమించారు. సో తెలంగాణలో టీఆర్ఎస్ని కూడా ప్రేమించాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ప్రేమ అంటే పొత్తు ఈక్వేషన్లు ఆయనే వదిలారు కాబట్టి వేరే విధంగా అంటారు. సో ప్రేమించడం ఆయనకేం కొత్త ఏం కాదు. మళ్ళీ వాళ్ళందరినీ ప్రేమించిన తర్వాత ద్వేషించడం కూడా కొత్త ఏం కాదు. సో అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. సో ఇప్పుడు జనసేన బీజేపీ ఇద్దరు ఇప్పుడు పొత్తులో ఉన్నారంటే లైక్ వాళ్ళిద్దరు రాజకీయ పార్టీలుగా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద వెళ్తూ ఉన్నారు. సో ఇదే బీజేపీకి తెలుగుదేశంతో కూడా అండర్స్టాండింగ్ ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఈరోజు ఉందని నేను అంటున్నా. ఎందుకంటే అది కొంతమంది నాయకులకు అండర్స్టాండింగ్ ఉంది కానీ పూర్తి స్థాయి పార్టీకి అయితే లేదు. కొంతమంది తెలుగు బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులకు తెలుగుదేశంతో మంచి అండర్స్టాండింగ్లో ఈరోజు కూడా ఎక్కడ మనం మూడు కలిసి వెళ్తే బెటర్ అని చెప్పి అధిష్టానం దగ్గరకు రోజు తీసుకొని వెళ్ళి అమిత్ షా గారి దగ్గర తెలుగుదేశం అను జనసేన బీజేపీ కలిసి వెళ్తే బాగుంటుందని ఇస్తున్నటువంటి మాట ఇప్పుడు తిరుపతి రావు ఒప్పుకోకపోవచ్చు కానీ క్లారిటీగా రాజకీయంలో కొంత తెలిసిన వాళ్ళందరికీ తెలిసేది. సో ఎవరు ఎవరు వెళ్తారా, మీరందరూ ఎవరెవరు వెళ్తారో, ఎవరెవరిని ప్రేమించుకుంటారో, ఎవరెవరితో పొత్తులో వెళ్తారో ముందు మీరు ఆ లెక్కల్లో ఉండండి. మేము మాత్రం ప్రజలను ప్రేమిస్తున్నాం, మేము ప్రజలతో పొత్తులో ఉన్నాం, ఆ ప్రజలు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మాకు ఓట్లు వేస్తున్నారు, మళ్ళీ వేస్తారనేది మేము భావిస్తూ ఉన్నాం, దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.